యోహాన్ సువార్త 14:2 మనం కలిసి జాన్ చాప్టర్ 14 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 2. యోహాన్ సువార్త 14:2 కలిసి చూద్దాం. జాన్ చాప్టర్ 14 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడలా మీతో చెప్పుదును. ఇంకోసారి చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడలా మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట, ఫాదర్స్ హౌస్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నమ్మకమైన, నిజమైన, నిశ్చలమైన, నిత్య జీవార్థమైన నామమున ఈ సంవత్సరం కూడా బేతనీయ ప్రార్థనా మందిరము, అనుబంధ సంఘాల విశ్వాసులు, పరిశుద్ధులు, సేవకులు ప్రార్థించి ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఈ 3 దినాల ప్రత్యేక కూడికల సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. నిన్నటి దినాన మీ దాసుడు కురియన్ గారిని బలపరిచి మీరు వాడుకున్నందుకు స్తోత్రములు. సువార్తలో కూడా మీరు సహాయం చేసినందుకు మీకు స్తోత్రములు. ఆయా స్థలాల నుండి రాగలిగిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ దినము రేపు మీరు మాకు సహాయం చేయాలని మీ సన్నిధిలోనికి వస్తున్నాం. సమీప దూర ప్రాంతాల నుండి మీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు, వయ ప్రయాసాలు కూర్చి, కష్టాలు భరించి రావటానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రములు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు గనక స్తోత్రములు. మీ విశ్వాసిత, మీ సత్యసంధత్వము కొరకై మీకు స్తోత్రములు. మీ మంచితనము కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు దేవుడు, మీ మాట సత్యము గనక మీకు స్తోత్రములు. చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారము కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎవరైనా రావాల్సి ఉంటే త్వర పెట్టి అధికమైన ఆలస్యం కలగకుండా తోడుకొని రండి. రక్షణ లేని వారు రక్షించబడినట్లు చేయండి. రక్షించబడిన వారు ఆత్మ సంబంధమైన ఎదుగుదలలోని క్రీస్తుయేసు గూర్చిన కృపలోను జ్ఞానములోను విస్తరించినట్లు చేయండి. మాకిచ్చిన పాటల సమయము కొరకే స్తోత్రములు. నీ వాక్యము కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి మీ వాగ్దానములు చేతపట్టుకొని మీ సిలువ నీడను ఆశ్రయిస్తూ ఈ దినము రేపు మీ ప్రజలను సేవించటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. మీ మాటలు నోట ఉంచుము, నా గొంతుకు తాకుము, పెదవులు సున్నతి చేయము. మీ పరిశుద్ధమైన అగ్ని బయలుదేరి చేయము. మీ వాక్యం బయలుదేరుతుడనే వెలుక్కలుగా ఆజ్ఞాపించు. మీ వాక్యం అందు మమ్మల్ని ప్రతిష్ఠించుము. మీ వాక్యం అరుణోదయ దర్శనము మేము పొందినట్లు చేయము. మీ వాక్య సహాయము మాకు అనుగ్రహించు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ తెచ్చుకొను. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
యేసు ప్రభువారు ఈ భూమి మీద మానవాకారాన దిగి వచ్చి పరిచర్య ఆరంభించేంత దాకా దేవుణ్ణి భూమికి ఎలాగో పరిచయం చేయాలో ప్రవక్తలకు అంత అవగాహన లేదంటే తప్పు కాదేమో. అందుకే కొంతమంది సైన్యములకు అధిపతికి యెహోవా అని పరిచయం చేశారు, కొంతమంది అబద్ధం ఆడ నేరని దేవుడని పరిచయం చేశారు, కొంతమంది నమ్మదగిన దేవుడని పరిచయం చేశారు, కొంతమంది దేవుని గొప్ప బలోన్నతిని గురించి పరిచయం చేశారు. అలాగే పాత నిబంధనలోని లేఖనములు దేవుని గురించిన పరిచయం కొనసాగింది. అయితే కొత్త నిబంధనలు అడుగుపెట్టిన తర్వాత యేసు ప్రభువు వారు మానవాకారాన భూమి మీదకి దిగి వచ్చి దాదాపు 12 సంవత్సరాలప్పుడు యెరూషలేములో పండితుల మధ్యలో కూర్చొని మాట్లాడే సందర్భములో దేవుని అమోఘమైన అందమైన ఆత్మీయమైన సమీపమైన ఒక మాటతో పరిచయం చేశాడు. ఆ మాట, తండ్రి నోయింగ్ నాట్ దట్ ఐ యామ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్, నా తండ్రి పని మీద ఉండవాలని మీరు ఎరగరా. అప్పుడు దాకా దేవుణ్ణి తండ్రి అని మానవ కోటికి పరిచయం చేయడం చాలా అరుదు. అలాగే యేసు ప్రభువు దేవుని అంత సన్నిహితమైన సంబంధంలో ఒరవడిలో మానవ జాతికి పరిచయం చేయట చాలా శ్లాఘనీయమైన సంగతి. అప్పటి నుండి ఆయనను అనగా దేవుణ్ణి తండ్రి 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 అని యేసు ప్రభు సంబోధించుట, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు కూడా అలాంటి ఆత్మీయమైన అనుభవంలోనికి రావాలని కోరట కూడా మనకు పరిచయమైన విషయమే. అలాంటి సందర్భంలోనే యేసు ప్రభు వారు తండ్రి యొక్క ప్రస్తుతం తండ్రి యొక్క భవిష్యత్తు జ్ఞానమును గురించి కొన్ని సంగతులు వివరంగా బోధించిన విషయం మనకు పరిచయం. బైబిల్లో కనీసం 5 వీడ్కోలు వర్తమానాలు ఉంటాయి. అవి శ్రేష్టమైనవిగా బైబిల్ పండితులు పరిగణిస్తారు. పాత నిబంధనలో 3, కొత్త నిబంధనలో 2. మొదటి వీడ్కోలు వర్తమానము ఆదికాండము 49వ అధ్యాయంలో ఇశ్రాయేల్ అనగా యాకోబు తన కుమారులను దీవించిన సంగతి గ్రంథస్థం చేయబడింది. 2వ వీడ్కోలు వర్తమానం ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలులందరినీ ఆశీర్వదించిన సంగతి వ్రాయబడింది. 3వ వీడ్కోలు వర్తమానం యెహోషువా 24వ అధ్యాయంలో యెహోషువా చెదిరిపోయిన దేవుని ప్రజలందరినీ సమకూర్చి నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అని ఉద్ఘాటించిన సంగతి క్రైస్తవ లోకానికి ఇదమిద్దంగా పరిచయమైన మాట. ఈ 3 పాత నిబంధనలో స్థూలంగా వీడ్కోలు వర్తమానాలుగా పరిగణించబడుతున్నాయి. కొత్త నిబంధనలో యోహాన్ సువార్త 14, 15, 16 అధ్యాయులు యేసుక్రీస్తు ప్రభువు వారి వీడ్కోలు వర్తమానం. 5వది ఆఖరిది అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో అపోస్తలుడు 3వ ఆకాశానికి ఎక్కిపోయి వచింపసక్యముగానే సంగతులు విన్న పౌలు ఎఫెసీ సంఘ పెద్దల్ని పిలిపించి వారిని దేవుని కృపకు వాక్యమునకు అప్పగించిన సంగతి గ్రంథస్థం చేయబట్టం మనం ఎరుగదు. కనుక పాత నిబంధనలో 3, కొత్త నిబంధనలో 2 అనూహ్యమైన అద్వితీయమైన సమానమైన ఆత్మీయమైన వీడ్కోలు వర్తమానాలు. అలాంటి వీడ్కోలు వర్తమానాల్లో ఒకటి
యోహాను సువార్త 14:15-16 అధ్యాయాలు అని మనకు పరిచయం. నాకు తెలిసి యేసు ప్రభు వారు ఇచ్చిన వీడ్కోల వర్తమానం సుదీర్ఘమైనది, శ్లాఘనీయమైనది, శ్రేష్టమైనది, శోభవోపేతమైనది. ఆ వర్తమానంలో మొదటి వచనములోన ఆయన మన పరిస్థితి ఎలాగుందో గుర్తించి మన సమస్యకు పరిష్కారం. 14 యోహాను సువార్త 1 మన సమస్య ఏంటి? మన సమస్య, మీ హృదయములను కలవరపడనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్, దట్స్ అవర్ ప్రాబ్లం. ప్రతి వారికి హృదయం అనేది ఉంటే కలవరం అనేది ఉంటుంది. నాకు కలవరం లేదు అని అంటే అర్థం ఏంటంటే డాష్ లేదు అని అర్థం. అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరనుకుంటా. ఆ కలవరము కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. వయసును బట్టి, పరిస్థితులను బట్టి తీవ్రత మారుతుండొచ్చు. కానీ కలహం లేదా కలవరం, ట్రబుల్ అనేది ఏదో కొద్ది పరిమాణంలోనైనా హృదయంలో దోబూచులాడుతూ ఉంది. దట్స్ ప్రాబ్లం, అది సమస్య. పరిష్కారం ఏంటి? ఎప్పుడు బైబిల్ సమస్య మాత్రమే చెప్పి పరిష్కారం చెప్పకపోతే, ఇది కూడా బయట అమ్మే కథల పుస్తకాల్లో ఒకటి. బైబిల్ విశిష్టమైనది ఏంటంటే ఇట్ టెల్స్ ప్రాబ్లం అండ్ ద సొల్యూషన్ యాస్ వెల్. ఇది సమస్య ఏమో చెప్తుంది, సమస్యకు చక్కటి పరిష్కారం. మనం భరించలేని, ఊహించలేని, చేయలేని, వినలేని, జరిగించలేని పరిష్కారం ఎప్పుడు చెప్పదు బైబిల్. బైబిల్ ఇచ్చే పరిష్కారం అంతా తేలిగ్గా భూమి మీద దేనికి ఎవరు ఎన్నడు ఎప్పుడు పరిష్కారము ఇవ్వలేరు. అమ్మా సిస్టర్స్, డోంట్ బ్లాక్ ద వే దేర్. అక్కడ దారి మూసేయద్దండి. మీరు ఆలస్యంగా వచ్చిన దాన్ని బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీకు బహుమానంగా మీరు ముందుకు వచ్చి కూర్చోండి. మీరు ముందుకు వస్తేనే మేము కొనసాగిస్తాం. మీరు వెనకనక కూర్చోటానికి ప్రయత్నం చేయొద్దు. ముందు ఖాళీ స్థలం ఉంది, బ్రదర్స్ వైపు రావచ్చు, సిస్టర్స్ వైపు రావచ్చు. అందరు ముందుకెళ్ళి కూర్చోని చెప్పేవాళ్ళు, కానీ వెళ్ళేవాళ్ళు కావాలి కదా. వు విల్ గో ఫార్వర్డ్. నా నిమిత్తం ముందుకు ఎవడెళ్ళగలడు? ఎవరు వెళ్ళగలరు? నువ్వే బాబు బ్రదర్, మేము మాత్రం వెళ్ళమంటారా? ఎవరు ముందుకు రాగలరు? ఎవరు? యాక్చువల్గా గోదావరిలో టైం ఇది 11:30 స్టార్టింగ్ టైం. కనుక మీరు మర్చిపోకూడదు ఎక్కడున్నా మీరు గోదావరిలో ఉన్నారని. ఇంకా ముందుకు జరిగిరండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆక్యుపై ద వేకెంట్ ప్లేసెస్ రిజర్వ్డ్ ఫర్ లేట్ కమర్స్. ఆలస్యంగా వచ్చే వారి కొరకై సిద్ధపరచబడిన ఖాళీ స్థలాలు ముందున్నాయి. దయచేసి వచ్చి గౌరవంగా స్వీకరించాలని మనవి చేస్తున్నాం. ముందుకు జరిగిరండి సిస్టర్స్ కూడా. మీరు జరుగుతారా, నన్ను కిందకి దిగి రమ్మంటారా? ఎక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, ఎక్కడ సెలెక్టివ్ కూర్చున్నా. పిల్ల తల్లలు వెనక్కి కూర్చోండి, వృద్ధులైన వాళ్ళు వెనక్కి కూర్చోండి. మేము యవనస్తులమే అనేవాళ్ళు ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్. మరీగా కూర్చోదండి. వేసవికాలం నిన్నటి నుండి ఎండ స్టార్ట్ అయింది.
అహరోన్ బ్రదర్ కుర్జీలు తగ్గించి కుర్జీల్లో కేవలం బలహీనులు మాత్రమే కూర్చునేటట్టు చూడండి. వచ్చిన వాళ్ళందరూ కుర్జీలు వేస్తే అందరు దాని మీద కూర్చుంటారు. గోదావరిలో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే కింద కూర్చోగలిగే వాళ్ళు కూడా కుర్జీల్లో కూర్చుంటారు. కింద కూర్చోలేని వాళ్ళు మాత్రమే కుర్జీ మీద కూర్చోండి. మీరు కింద కూర్చోగలరు అనేవాళ్ళు దయచేసి కుర్జీ మీద కూర్చోటానికి ప్రయత్నం చేయొద్దు. చైర్స్ ఆర్ ఫర్ వీక్ పీపుల్. మీరు కుర్జీ మీద కూర్చున్నారంటే అర్థం ఏంటంటే యు ఆర్ వీక్. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి. దోస్ హూ కెన్ సిట్ ఆన్ ద ఫ్లోర్ కెన్ మేక్ ఇట్ కన్వీనియంట్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి. నేను కింద కూర్చోలేను నాకు సమస్యలు ఉన్నాయనే వాళ్ళే కుర్జీ మీద కూర్చోండి. మీరు కుర్జీలు వేసినారనుకో అందరు కింద కూర్చున్న వాళ్ళు కూడా కుర్జీల్లోకి వస్తారు. సో వీ వాంట్ టు డిస్కరేజ్ పీపుల్ సిట్టింగ్ ఆన్ ద చైర్స్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. వీలైనంత దాకా కుర్జీల్లో కూర్చోవడమును నిరుత్సాహపరచాలని మేము కోరుతాం. వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సిట్ ఆన్ ద ఫ్లోర్ ప్రొవైడెడ్ యువర్ బాడీ సపోర్ట్స్. ఇంకెవరైనా కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళు మాత్రమే కుర్జీల్లో కూర్చోటానికి ప్రయత్నించి. అబ్రహం గారు, మీ దగ్గర ఖాళీ స్థలం ఎప్పుడు ఉండేటట్లు చూడండి. మీరు అక్కడే ఉండండి, అటు ఇటు తిరగొద్దు. యేసు ప్రభువు వారి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మన సమస్య ఏంటో, ఆ సమస్యకు పరిష్కారం ఏంటో ఇదిమిద్దంగా సరళంగా సామాన్యంగా చెప్పిన తీరు పరిచయం. మొదటిది మన ప్రాబ్లం ఏంటి, మన సమస్య ఏంటి, మన హృదయాలు కలవరంతో ఉన్నాయి, పరిష్కారం ఏంటి అక్కడే చెప్పాడు. మీ హృదయాలు కలవరం పోతుందని చెప్పట్లేదు. రెండవ వచనంలో ఏం చెప్పాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును, కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుడి. సమస్య ఏంటి? హృదయ కలవరం. పరిష్కారం ఏంటి? ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఎంత సింపుల్! ఏ సమస్యకైనా ఒకటే ఒక పరిష్కారం, దేవుని యందు విశ్వాసము ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. కనుక ఎందుకు విశ్వాసం ఉంచాలా, ఏమని విశ్వాసం ఉంచాలా అనే దాని కొరకై కింద గంభీరమైన విశ్లేషణ ఇచ్చినట్లు మనకు పరిచయం. ఆ సందర్భంలోనే దేవుణ్ణి మనకు తండ్రిగా పరిచయం చేస్తున్నాడు. ఫాదర్, తండ్రి. ఈ మాట చాలా సన్నిహితమైన మాట, ఆత్మీయమైన మాట, ఇష్టమైన మాట, ద క్లోజెస్ట్ ఇంటిమేట్ డీప్ పర్సనల్ ఎంటీరింగ్ అండ్ చెరిషింగ్ ఎంకరేజింగ్ వర్డ్. తండ్రి అనే మాట బైబిల్లో దాదాపు 144 సార్లు కనిపిస్తుంది, 144 టైమ్స్. ఇప్పుడు మామూలుగా 5 ప్రశ్నలు ఉన్నాయి కదా మనకు తెలుసు. మొదటి ప్రశ్న ఏంటి, తండ్రి అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాసినారు? దానికి క్వశ్చన్ పేపరు లీక్ అయింది, ది ఆన్సర్. రెండవ ప్రశ్న, తండ్రి అనే మాట పాత నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? మూడో ప్రశ్న, తండ్రి ఇల్లు, ఫాదర్స్ హౌస్, తండ్రి ఇల్లు అనే మాట పాత నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? తర్వాత 4వ ప్రశ్న, తండ్రి ఇల్లు అనే మాట బైబిల్లో మొదట ఎక్కడ రాశారు, ఆఖరి ఎక్కడ రాశారు? 5వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, తండ్రి ఇల్లు అనే మాట బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువ సార్లు రాశారు? ఇవన్నిటికీ ప్రశ్నలకు జవాబులు మీకు తెలుసని నేను అనుకుంటా. మొదటి ప్రశ్నకి జవాబు చెప్పాం, దాదాపు 144 సార్లు ఫాదర్స్ హౌస్,
తండ్రి ఇల్లు అనే మాట బైబిల్లో వ్రాయబడి ఉంది. మొట్టమొదటిసారి తండ్రి ఇల్లు అని రాయబడిన మా పరిచయం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం, జెనసిస్ చాప్టర్ 12:1, ఆదికాండం 12:1. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ద వర్డ్ ఫాదర్స్ హౌస్, తండ్రి ఇల్లు అనే మాట బైబిల్లో నాకు తెలిసి వ్రాయబడిన మొదటి సందర్భం. ఇది దేవుని నోట్లో నుండి వచ్చిన మాట. అబ్రహాము ఇంకా ప్రభుత్వం నడవటానికి మునుపు దేవుడు పలికిన మాట, తండ్రి ఇంటి నుండి బయటికి రావాలి. ఆఖరిగా ఫాదర్స్ హౌస్, తండ్రి ఇల్లు, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం ఇరవయో వచనం, అపొస్తలుల కార్యాలు 7:20. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట. సో బైబిల్ ఎంత అందమైనదంటే, తండ్రి ఇల్లు మొదట అబ్రహాముతో ఆరంభమవుతుంది, ఆఖరిగా మోషేతో ముగుస్తుంది. అబ్రహామునేమో విడిచి రమ్మన్నాడు తండ్రి ఇల్లు, మోషేనైతే తానే విడిచేటట్లు చేశాడు. ప్రతి తండ్రి ఇంటిని మనం కవకలించుకొని అంగీకరించి హత్తుకోవాల్సిన పని లేదు. ఈ తండ్రి ఇల్లని చెప్పబడినవన్నీ యోహాను 14:2 ప్రకారం కాదు, నేను అక్షర ప్రకారం ఇంతవరకు చెప్పా. ఇప్పుడు మనము యోహాను 14:2 రాయబడిన తండ్రి ఇంటి అనుభవంలోనికి రావటానికి మనం విడిచిపెట్టాల్సిన తండ్రి ఇండ్లు కొన్ని ఉన్నాయి, అవి ఒక 5 ఉన్నాయి. ఆ తండ్రి ఇళ్ళని అంతటి మనం విడిచిపెట్టాలి. దాంట్లో మొదటిది ఇప్పుడు మనం చూసాం, ఆదికాండం 12:1. అందుకే యెహోవా, నీవు లేచి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. లీవ్ యువర్ ఫాదర్స్ హౌస్. అబ్రహాం యొక్క తండ్రిని గురించి నాకంటే మీకు బాగా పరిచయం. దేవుణ్ణి ఎరగనివాడు, దేవునితో సహవాసం లేనివాడు, దేవుని కాని దానిని పూజించి నమస్కరించేవాడు. కనుక లీవ్ ద ఫాదర్స్ హౌస్, తండ్రి ఇంటిలో నుండి బయటికి రా. ఇంకో మాట చెప్పాలంటే అక్కడ ఏముందంటే, పాపం ఉంది తండ్రి ఇంట్లో. కనుక ఫాదర్స్ హౌస్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ సిన్. తండ్రి ఇల్లు పాపపు ఇల్లు, ఆ ఇంటిలో నుండి బయటికి రా. ప్రతి మనుషుడు ఇలాంటి స్థితిలోనే ఉన్నాడు. వారి తండ్రి పాపమునకు జనకుడు, మీ తండ్రి అయిన అపవాది అని బైబిల్లో రాశారు. కనుక అల్టిమేట్గా చెప్పాలంటే భూమి మీద భౌతికమైన తండ్రి అనగా లోకపరమైన సాతాడు, పర సంబంధమైన తండ్రి పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ లోకాధికారి అయిన తండ్రి అంటే సాతాను జ్ఞాపకం చేస్తుంది. వీరు ఇద్దరికి మధ్యలో ఇంకొక తండ్రి ఉన్నాడు, ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి. సరే, ఇప్పుడు అది టాపిక్ కాదు. మన టాపిక్ ఏంటంటే మన పరలోకపు తండ్రిని గురించిన సంగతి. కనుక మన పరలోకపు తండ్రి యొక్క కుటుంబంలోనికి రావటానికి భూ సంబంధమైన తండ్రి అనగా పాపము యొక్క వలయములో నుండి, ఇంటిలో నుండి బయటికి రావాలని కోరబడుతున్నాం. అబ్రహాము తన తండ్రి అయిన తెరహ్ ఇంట్లో నుండి బయటికి రాకపోతే అబ్రహాము దేవుని నమ్మడం కుదరదు. ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పబడింది, అతడు దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన ఉన్న దగ్గర నమ్ముతానంటే కుదరదు. ఎందుకంటే అక్కడ నమ్మే పరిస్థితులు లేవు. అందుకనే దేవుడు కొన్నిసార్లు మనం బయటికి తీసుకురావాలని కోరతాడు. ఎందుకు, నేను దేవుని ఇక్కడే నమ్ముకోవచ్చు కదా, నువ్వు అక్కడ నమ్మలేవు, అక్కడ నీ వల్ల కాదు, నీకు కుదరదు. అందుకనే కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫాదర్స్ హౌస్, మీ ఇంట్లో నుండి బయటికి రా. అంటే మీరందరూ మీ ఇంట్లో నుండి బయటికి రా అని నేను చెప్పట్లేదు,
come out of the father who is devil and who harbors sin in us. మనలో పాపాన్ని విత్తి నాటి పెంచి పోషించే సాతాన్ యొక్క వలయములో నుండి బయటికి రండి అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దాన్ని బయటకు వచ్చిన తర్వాత ఆ పాపాన్ని క్షమించి తన తండ్రి ఇంటిలోనికి తీసుకువెళ్ళటి కొరకాయి యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకే శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినాన లేచినాడు. కనుక అబ్రహామా, తండ్రి ఇంటిలో నుండి బయటికి రా, బికాజ్ ఇట్స్ ఎ హౌస్ ఆఫ్ సిన్, అది పాపముతో నింపబడి ఉన్నది. రెండవ తండ్రి, ఎలాంటిది మనం విడిచిపెట్టాల్సింది? ఆదికాండము 31:14 ఆదికాండము 31:14 Genesis 31:14 అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? వాళ్ళ తండ్రి ఇంటిలో నుండి బయటికి రావాలని దేవుడు వారిని క్రమంగా సిద్ధపరుస్తున్నాడు. ఇంకా పెళ్ళైన తర్వాత ఆ తండ్రి వారిని పఠించుకోవడము లేదా చూసుకోవడం అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు చూసినట్లు చూడడం లేదు. కనుక మా తండ్రితో పాలు పంపలు ఎక్కడివి? మేము ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారు. దిస్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ సెపరేషన్, అంటే వాళ్ళని పక్కన పెట్టాడు. వీరి యాకోబుకు చెందిన వారు అన్నట్లుగా లేయా రాహేలు వాళ్ళ నాన్నగారు వీరిని పూర్తిగా పక్కన పెట్టాడు. ఇలాంటి దాంట్లో నుండి కూడా మనం బయటికి రావాలని కోరబడుతున్నా. మూడవది ఆదికాండము 41:1 Genesis 41 ఆదికాండము 41:51 Genesis 41:51 ఆదికాండం 41:51 అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరి నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షేను పేరు పెట్టెను. కనుక మనం మర్చిపోవాలి. ఇది కూడా ఏ ఇల్లు? యోసేపు తండ్రి ఇల్లు, హౌస్ ఆఫ్ సఫరింగ్, బాధ వేదన కలిగించినారు వాళ్ళు. కనుక అవన్నీ మర్చిపోతే ఎవళ్ళు వస్తారంటే మనష్షేలు వస్తారు. మనష్షే అంటే అర్థం ఏంటి? మరచుట. దేన్ని మర్చిపోతాం మనము? ఏది మర్చిపోకూడదు అది మర్చిపోతాం, ఏది మర్చిపోవాలో అది పొరపాటును కూడా మర్చిపో. ఇక్కడ యోసేపు ఏది మర్చిపోవాలో అదే మర్చిపోయాడు, ఏది మర్చిపోకూడదో అది మర్చిపోలేదు. తను ఏ స్థితిలో నుండి విలువబడ్డాడో అది మర్చిపోలేదు, ఏ స్థితిలో ఉన్నాడో అది కూడా మర్చిపోలేదు. కానీ మర్చిపోవాల్సింది ఏంటంటే తండ్రి ఇంటి వారికి కలిగిన బాధ ఆయన మర్చిపోయారు. అందుకే మనుష్యులు వచ్చారు. మనకు మనుష్యులు ఎందుకు లేరు అంటే మనుష్యని పేరు పెట్టుకున్న కొడుకులు లేరని కాదు దీని అర్థము. మనుష్య అంటే మరచిపోవట. మనుష్యులు బైబిల్ ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి మనుష్య బైబిల్ ఎవరు? ఆఖరి మనుష్య బైబిల్ ఎవరు? సరే నేను ఇలాగ చెప్తూ ఉంటా, మీరు ఇలాగ వింటుండండి. 5 మనుష్యులు బైబిల్లో ఉన్నారు, పాత నిబంధనలో 4, కొత్త నిబంధనలు 1. మనుష్యే అంటే బాధ మరచిపోవట. కనుక ఆ బాధ రకరకాలైన చుట్టుపక్కల బాధలన్నీ భవిష్యత్తు కలిగింటాయి. వాటి అన్నింటిలో నుండి మర్చి బయటికి రావాలా? మనం ఇదే ఇంక దీంట్లో నుండి నేను బయటికి రాలేను, ఎట్లా మర్చిపోవాలా అని అనుకుంటే ఆత్మ సంబంధమైన తండ్రి ఇంటి ప్రవేశంలోనికి మనం రాలేము. కనుక ఆత్మ సంబంధమైన తండ్రి ఇంట్లోనికి మనం రావాలంటే భౌతికంగా ఉండే కొన్ని తండ్రి ఇంట్లో ఉన్న సంగతులు మనం చూడటానికి ఆరంభించినాం. మొదటిది అబ్రహాము తండ్రి ఇల్లు, పాపపునికు సాదృశ్యము. రెండవది లేయా రాహేల తండ్రి ఇల్లు, వారిని ఎడబాటుగా చూసిన దానికి సాదృశ్యము. మూడవది యోసేపు తండ్రి ఇల్లు, బాధ పెట్టిన తండ్రి ఇల్లు. నాలుగవది మామూలుగా మనం ఎప్పుడు పెళ్ళిళ్ళు పాడుతుంటాము కీర్తనలు, పాడుతుంటాం కానీ ఆచరించమనుకోండి. మరోము నీ ఇంటిని 45:10 కీర్తన
45:10 45:10 కుమారి, ఇక్కడ ఎవరైనా మళ్ళా కుమారు అంటే నన్ను గురించి చెప్పారనుకోవద్దండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని. ఇదేం తండ్రి ఇల్లు? దిస్ ఇస్ కాల్ హౌస్ ఆఫ్ సొసైటీ, సమాజం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అమలకులు ఏమనుకుంటారో, వదనేమనుకుంటారో, తమ్ముడేమనుకుంటారు, తోబుట్టువులు ఏమనుకుంటారో, ఇదంతా ఒక సమాజం. ఇది కూడా ఒక తండ్రి ఇల్లు లాంటిది. కనుక ఆ తండ్రి ఇంటిలో నుండి ఎవరు బయటికి రావాలో? కుమారి అనగా దేవుని సంఘము, దేవుని రక్తం ద్వారా కొనబడిన వాళ్ళు, వాళ్ళు బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి తండ్రి ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మన కొరకై సిద్ధపరిచిన పరలోకపు తండ్రి ఇంట్లోనికి మనం ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇంకా మనం బయటికి రావాల్సిన తండ్రి ఇల్లు 5వది, ఆఖరిది. లూకా సువార్త 16:16 Luke 16:28 Luke 16:28 వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలన నిన్ను. ఎవరు వాళ్ళు? ధనవంతునికి కొంతమంది బ్రదర్స్ ఉన్నారంట, 5 మంది. వాళ్ళు ఎక్కడున్నారు? తండ్రి ఇంట్లో ఉన్నారు. కనుక ఈ తండ్రి ఇల్లు ఎలాంటిది? ఇట్స్ ఎ హౌస్ దట్ హ్యాస్ నో సాల్వేషన్, రక్షణ లేని తండ్రి ఇల్లు. ఈ రక్షణ లేని తండ్రి ఇంట్లో అంటే చాలా అపాయం ఉంది. వారి మీదకి ఎప్పుడైనా దేవుని ఉగ్రత రావచ్చు. పాత నిబంధనలో రక్షణ లేని కుటుంబము ఐగుప్తులో ఉన్నది. బహుశా నాశనకరమైన సంహారకుడు రాత్రిపూట లేదా అర్ధరాత్రి వారి దగ్గరికి వచ్చినప్పుడు గొర్రెపిల్ల రక్తం లేకపోతే ఆ జ్యేష్ఠ కుమారుడు మడమనకు పాత్రడు. అయితే రక్తం, గొర్రెపిల్ల రక్తం ఉంటే మన సంహారకుడు దాటిపోయి ఆ ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు ఉన్నా సజీవుడై ఉండటానికి అవకాశం ఉంది. ఆ ఇంటికి రక్షణ. కనుక ఒక ఇంటికి రక్షణ యేసుప్రభు యొక్క రక్తం, మానవునికి రక్షణ యేసుప్రభు యొక్క సిలువ, కుటుంబానికి రక్షణ యేసుప్రభు యొక్క జీవితం. యేసుప్రభు లేకుండా మనుషుడు, కుటుంబము, సమాజము, సంఘము, దేశము అది విస్తరించి వర్ధిల్లటానికి వీలు కాదు. యేసుప్రభువే మార్గం. కనుక ఈ 5 రకాలైన తండ్రి ఇంట్లో నుండి మనం బయటికి రావాలని కోరబడుతున్నాం. అప్పుడు మాత్రమే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచుట సాధ్యమైనప్పుడు ఆయన రక్తము దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి పాపక్షమాపణ మౌర మనస్సు పొందినప్పుడు, ఎవరైతే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచి రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడ్డారో వారందరూ దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు అయ్యారు. అయినారు గనక వారు ఒక్క తండ్రిని కలిగి ఉన్నారు. ఆ తండ్రిని అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టే ఆత్మలోనికి వారు వచ్చినారు. ఆయన పేరే దేవుడు. బైబిల్ రాయబడిన దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆ యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన గృహములో కుటుంబ సభ్యులుగా చేరగలుగుతున్నారు. దీంట్లో ఏ సభ్యత్వము లేదు, యేసుప్రభు రక్తం ద్వారా తప్ప. దీంట్లో ఎలాగూ చేర్చుకోబడరు, యేసుప్రభు సిలువ ద్వారా తప్ప. దీంట్లోనికి మనుషుడు బలవంతాన్ని ఎవరిని తీసుకురాలేడు, పరిశుద్ధాత్మ దేవుడు తెస్తే తప్ప. దాన్నే తండ్రి ఇల్లు, దాన్నే దేవుని సంఘము అని మనం పిలుస్తాం. మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు యోహాను సువార్తలో తండ్రి 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 అనే మాట మనకు చాలాసార్లు యేసుప్రభు వారు పరిచయం చేశారు. ఈ మొదటి సెషన్లో ఏంటి తండ్రి దగ్గర ఏముంది అనే ఒక 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఆ తండ్రిని మనకు అంత ఎక్కువ పరిచయం చేశాడు? ఆయన సిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు ఎరగరు కనుక విని క్షమించు. ఆయన సిలువ మీద పలికిన ఆఖరి మాట ఏంటి? తండ్రి
నీ చేతికి. ఒక్కసారి అది అయిపోయిన తర్వాత ఇంకా ఆయన తండ్రి అనే సంబోధన చేసిన చాలా ఆడదు. కనుక ఆయన భూమి మీద ఉన్న దినాల్లో దేవుని తండ్రిగా సంబోధించినాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడు గనక ఆయన ఎంత విశ్వాసం ఉంచిన మనం కూడా ఆయన తండ్రిగా సంబోధించే భాగ్యములోనికి తీసుకురావచ్చు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ తండ్రి యొక్క ఇంటిలో మనం పొందే ఆశీర్వాదాలు ఎలాంటివి, దానికి ముందు అసలు ఆ తండ్రి దగ్గర ఏమున్నాయి, 5 విషయాలు చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. యోహాన్ సువార్తను ఆధారం చేసుకొని మాత్రమే, యోహాన్ సువార్త 2వ అధ్యాయం, జాన్ చాప్టర్ 2, యోహాన్ సువార్త 2వ అధ్యాయం 16వచనం. యోహాను 2:16, జాన్ చాప్టర్ 2:16. పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొంది, నా తండ్రి ఇల్లు వ్యాపార చిల్లుగా చేకడని చెప్పాను. ఫాదర్స్ హౌస్. ఆయన దగ్గర, తండ్రి దగ్గర ఏముందంటే, హీ హ్యాస్ ఎ హౌస్, తనకు ఇల్లుంది. ఇది ఎలాంటి ఇల్లు? ఇక్కడ చెప్పిన ఇల్లు భౌతికమైన ఇల్లు. 2 ఇల్లు ఇక్కడ మీరు గుర్తించాల. యోహాన్ సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన ఇల్లు భౌతికమైన ఇల్లు, అంటే యెరూషలేము కట్టడము కలిగిన మందిరం. యోహాన్ సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన ఇల్లు పరలోకమందున్న ఇల్లు. యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు భూమి మీద ఉన్నంతకాలం ఈ భౌతికమైన దేవుని మందిరముగా పిలువబడే అదృశ్యమైన సంఘములో ఉన్నాము. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ఆ ఆత్మ సంబంధమైన తండ్రి ఇంట్లో కూడా ఉన్నా. భౌతికమైన తండ్రి ఇళ్ళైన యెరూషలేమును ఇస్రాయేలీలకు విరోధులైన రాజులు దాడి చేసి దాదాపు 40 సార్లు దాని ఉపకరణములన్నీ దొంగలించుకొని పోయి దాని గుమ్మములు కాల్చివేసి గోడలు పడగొట్టి అన్నీ బద్దలు చేసినారు. కానీ పరసంబంధమైన తండ్రి ఇంటిని మాత్రము ఎవరు ఎన్నడు ఎప్పుడు ఏమీ చేయలేరు. కనుక మొట్టమొదట మనం పరసంబంధమైన ఆ ఇంటిలో ప్రవేశించక మునుపు మనకు చెప్పబడే, కనబడే దేవుని సంఘముగా పిలువబడే దేవుని ప్రజలుగా చేరువచ్చి మందిరముల్లో మన పాత్ర, మన జీవిత విధానం ఏముందో గుర్తించడం చాలా అవసరం. కనుక అది మొదటిది ఏంటంటే ఫాదర్స్ హౌస్, అది తండ్రి ఇల్లు. దాంట్లో ఏముండాలా, ఏమున్నాయి అని అంటే, అక్కడ తండ్రి ఇల్లు కనుక తండ్రికి సంబంధించిన ఆస్తి అంతా ఉండాలా. కానీ తండ్రికి సంబంధించిన ఆస్తి లేదు. మరి ఎవరు ఆస్తుంది? బయట వ్యాపారస్తులు ఆస్తి తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం తెచ్చుకున్నారంట? 3 రకాలైనవి తెచ్చుకున్నారు. కొంతమంది ఏం తెచ్చుకున్నారు? ఎడ్లు. కొంతమంది ఏం తెచ్చుకున్నారు? గొర్రెలు. కొంతమంది ఏం తెచ్చుకున్నారు? పావురాలు తెచ్చుకున్నారు. ఇవన్నీ ట్రాన్సాక్షన్ చేయడానికి కొంతమంది ఏం తెచ్చుకున్నారంటే కరెన్సీ ఎక్స్చేంజర్స్. అంటే మీరు దుబాయ్కి పోయినారనుకో, కువైట్కి వెళ్ళారనుకో, అక్కడ కరెన్సీ ఇక్కడ తీసుకుని వస్తే చెల్లదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా డబ్బులకో మార్చుకోవాలి. మనం ఇండియా వాళ్ళు కువైట్కి వెళ్ళామనుకో, మన డబ్బులు తీసుకెళ్తే అక్కడ చెల్లవు. మీకు తెలుసు కదా, దుబాయ్ కువైట్ మనీ చాలా స్ట్రాంగెస్ట్ కరెన్సీ. 1 కేడీ అంటే కువైట్ దీనార్ మనకు దాదాపు 250 రూపాయలు ఇస్తే సమానం. అంటే 1 కోడిగుడ్డు కొనాలంటే అక్కడ 1 కేడీ అంటే 250 రూపాయలు, ఇక్కడ 250 రూపాయలకు 1 తట్టు వస్తుంది. వాళ్ళ జీతాలు కూడా అలాగే ఉంటాయి, వాళ్ళ రేట్లు కూడా అలాగే ఉంటాయి. ద స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ కువైట్ కేడీ అంటే. కనుక ఇట్లా డబ్బులు మార్చేవాళ్ళు కూడా దేవుని మందిరంలో వాళ్ళు కనిపిస్తున్నారు. ఎద్దులు ఎవరి కొరకు? బలి 3 అర్పించేవారు దేవుని మందిరంలో. యేసుప్రభు వారు రాకమును మొదటిది బలి ఎద్దులు ఎవరి కొరకు అంటే, పెద్ద పెద్ద మీ మాదిరి ధనవంతుల కొరకు ఎద్దులు. అంటే ఎక్కువ ఖర్చు అయ్యింది ఎద్దులు కొనాలంటే, అంత తేలికైన వాళ్ళు కొనలేరు కదా. దాన్ని తీసుకుని వచ్చి దేవునికి బలి అర్పించాలి, సొలొమోను లాంటి వాళ్ళు. 2వది ఏంటి? గొర్రెలు. గొర్రెలు అంటే సాధారణమైన 2 ఉద్యోగస్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గొర్రెలు కొనుక్కొని వచ్చి
దాన్ని బలి అర్పించేవాళ్ళు. ఇంకా చాలా పేదవాళ్ళు ఉంటారే, మా లాంటి వాళ్ళు, ఎస్ప్రో లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం గువ్వలు కొన్నారంట, అంటే పావురాలు కొన్నారంట, అంటే పేదవాళ్ళు ఇంక అంతకింటే తక్కువ వస్తామంటే కుదరదు. దట్ ఈస్ ద లాస్ట్ ఐటమ్ వన్ కెన్ ఆఫర్ టు గాడ్. దేవునికి తీసుకుని వచ్చేది ఆఖరిది ఇంకా అదే పావురాలు కానీ పిచ్చుక, దాన్ని మాత్రమే తీసుకుని వచ్చి వాళ్ళు అర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏమైనాయంటే ఎద్దులోళ్ళని గొర్రెలోళ్ళని తేలిగ్గా తోలేశాడు, కానీ పావురాలోళ్ళు పోలే, ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు కదా, మమ్మల్ని ఏం తోలేళ్ళే అని అనుకున్నారు. అందుకనే ప్రభువారు ఇప్పుడు వచ్చి ఏం చేసినారంటే పావురముల అమ్మవారిని కూడా, మనీ ఎక్స్చేంజ్ చేసేవారిని కూడా వారిని అక్కడి నుండి పంపించి వేసి, ఇది నా తండ్రి ఇల్లు, ఫాదర్స్ హౌస్. ఫాదర్స్ హౌస్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ బిజినెస్ అదర్ దాన్ ద బిజినెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పని తప్ప దేవుని పని కాని వ్యాపారం అక్కడ చాలా ఉంది. ఈ దినాల్లో విశ్వాసులు కూడా చాలా మంది ఏమయ్యారంటే వ్యాపారం మనస్సు అయిపోయారు. హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫిల్డ్ విత్ బిజినెస్ షాట్స్, అంటే చేతి పని వ్యాపారం చేసుకునే వాళ్ళని గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మీయంగా దేవుని మందిరంకి వచ్చేవాళ్ళు ఇదే అడుగుతున్నారు, దేవుని మందిరంకి వస్తాననుకో నాకేమొస్తుంది, బైబిల్ చదివాను అనుకో నాకేమొస్తుంది, ప్రార్థన చేశాను అనుకో నాకేమొస్తుంది, మందిరంలో పరిచయం చేసాను అనుకో నాకేమొస్తుంది, దేవుని కొరకు జీవించినక నాకేమొస్తుంది. మొదట నాకేమొస్తుందో చెప్పు, అప్పుడు మందిరికి రావాలో లేదో చెప్తా, బైబిల్ చదవాలో లేదో చెప్తా, ప్రార్థన చేయాలో లేదో చెప్తా. ఇదంతా ఏమంటే వ్యాపారమైన మనస్సు. వ్యాపారం నిస్వార్థంగా చేయరు, నాకేం లాభం లేకపోయినా పర్వాలేదమ్మా, ఇదిగో ఎర్రగడ్డలు ఊరికేస్తున్నా తీసుకెళ్ళని చేస్తారా. వాళ్ళు కొనిన దానికి వ్యాపారం అంత ఇంత లాభం వచ్చేటట్టు చేస్తారు. కనుక దేవుని మందిరము ఈ దినాల్లో వ్యాపారంతో నింపబడింది. ఆయన ఆయన ఇల్లుంది, ఆయన దాన్ని అంతటిని శుభ్రం చేస్తాడు. కనుక తండ్రి దగ్గర ఉన్న మొదటిది ఏంటంటే హౌస్, ఇల్లుంది. రెండవది ఏముంది? యోహాను సువార్త 5:43, యోహాను 5:43, John 5:43, యోహాను 5:43, యోహాను 5:43, John 5:43, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, తండ్రి నామము. కనుక ఈ తండ్రికి ఏమున్నాయంటే మొదటిది హెస్ ఎ హౌస్, తనకి ఇల్లుంది. రెండోది ఏముంది? హెస్ ఎ నేమ్, ఆయనకి పేరుంది, నామము. ఏ నామం ఇది? ప్రతి మోకాలు వంచే నామము, ప్రతి నాలుక పలకరించే నామము, తర్వాత అన్ని నామముల కంటే పై నామము, రక్షణకరమైన నామము, స్తోత్రార్హమైన నామము, పరిశుద్ధమైన నామం, ప్రశస్తమైన నామం. ఇంకెంతసేపు చెప్పినా ఈ నామానికి తరగనంత నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక ఆయనకు ఒక పేరుంది, ఆ పేరే దేవుడు, గాడ్. మూడవది ఈ తండ్రి దగ్గర ఉన్న యోహాను సువార్త 6:40, John 6:40, John 6:40, John 6:40, John 6:40. కుమారుని చూచి ఆయనను విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. ఈ తండ్రికి ఏముంది? ఫాదర్స్ విల్, చిత్తం అనేది ఉంది. ఏం చేయాలో తెలియదు అను మనం కొన్నిసార్లు ఎవరైనా అడిగారు అనుకో, ఏం చేయాలనుకున్నా సరే ఏమో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలనుకో ఏమో తెలియదు, ఎలాంటి బట్టలు తీసుకు ఏమో తెలియదు, చాలాసార్లు మనకేమో తెలియదు. తండ్రికి అలాగుండదు, ఆయనకి ప్రతి ఒక్కరి విషయం ఒక చిత్తం అనేది ఉంది. సంఘ విషయమై, కుటుంబ విషయమై, వ్యక్తుల విషయమై, హీ హాజ్ ఎ స్పెసిఫిక్ విల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇండివిజువలీ అండ్ కలెక్టివ్లీ. వ్యక్తిగతంగా ఉంది, కుటుంబంగా కూడా మనందరి విషయంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది. ఆ చిత్తం ఆయన మన పక్షాన నెరవేర్చాలని కోరుతున్నాడు. ఇప్పుడు దాకా తండ్రి దగ్గర ఏమున్నాయని మనం చూసాం. నాకు తెలిసి 3 సంగతులు చూసాం. మొదటిది ఏంటి? ఈ హ్యాజ్ ఎ హౌస్, ఆయనకి ఇల్లుంది. రెండవది ఈ హ్యాజ్ ఎ నేమ్, ఆయనకి పేరు నామం ఉంది. మూడవది ఏంటి? ఈ హ్యాజ్ ఎ విల్, ఆయనకి చిత్తం ఉంది మనందరి విషయంలో ఏం చేయాలని ఆయన తెలుస్తున్నాడు. నాలుగవది ఏంటి? యోహాను సువార్త 10:29, John 10:29, యోహాను 10:29,
జాన్ చాప్టర్ 10:29, యోహాను 10:29, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని తండ్రికి ఏముంది చెప్పరేంటి? మర్చిపోయారు, అలసిపోయారా? చెయ్యి ఉంది, హెజ్ ఎ హ్యాండ్, ఫాదర్స్ హ్యాండ్, తండ్రి చెయ్యి, తండ్రి. అందుకనే నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాణిని అపహరింపలేడు. కొన్నిసార్లు మనం పిల్లలు చేయి పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు తీ లాక్కొని 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 గిలగలంటే ఏమనుకున్నారో నేనంటే, నేను కాదులే. అంత బలశీలు చేయబట్టుకున్నప్పుడు అంత బలంగా ఉంటుంది. మరి తండ్రి ఏమని చేయబట్టుకున్నాడంటే, ఏ తండ్రి? ఏ తండ్రి అయితే జీనతో ఆకాశం కొలుస్తున్నాడో ఆయన, ఏ తండ్రి అయితే మన్ను తీసుకొని త్రాసులు ఉంచుతున్నాడో ఆ తండ్రి, ఏ దేవుడైతే పర్వతాలను తూస్తున్నాడో ఆ దేవుడు, ఏ దేవుడైతే సముద్రానికి హద్దులు నియమించినాడో ఆ దేవుడు, ఏ దేవుడైతే సమస్త మానవ కోటి కొరకై చేయవలసిన శ్రేష్టమైన ఏర్పాట్లన్నీ చేశాడో ఆ దేవుడు మానవుని యొక్క చేయి పట్టుకోనున్నాడు. ఆయన చేయి పెద్దదే, మన చేయి పెద్దదే. మన చేతులు ఎన్ని చేతులు అయితే ఆయన చేతితో సమానం. దీనికి ఏమైనా పోలిక ఉందా? దీనికి ఏం పోలిక లేదు. మన అందరి చేతులు కాళ్ళు అన్ని తీసుకొని వచ్చిన 250 దేశాల్లో దాదాపు 6.5 బిలియన్ పీపుల్ చేతులన్నీ తీసుకొని వచ్చిన బహుశా ఆయన గోటితో సమానం కాదేమో. అంత బలమైనది. అందు గురించి రాశారు, ఆయన కుడి చేతి, ఆయన అస్తబలము. కనుక ఆయన పదాలన్నిటి గురించి మనం రాసినప్పుడు, బైబిల్లో రాసిన చూసినప్పుడు మన ఊహకు జ్ఞానానికి ఎక్కడ అందవు. ఇట్ గోస్ అబౌవ్ అస్, మన పైన ఎగిరిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది. అదే దేవుని యొక్క కరుణాహస్తం. నెహెమ్యా అన్నాడు కదా, నా దేవుని కరుణాహస్తము నాకు సహాయము చేసిన కొలది. ఆయన కుడి చేయి, ఆయన దక్షిణ బాహువు అనే పదాలన్నీ వాక్యంలో మనం చూస్తున్నాం. అలాంటి చేతి ఎవరిని పట్టుకుని ఉన్నాడంట? ఎవరిని? మనల్ని పట్టుకుని ఉంటే మనం ఏం చేస్తున్నామంట? గోదావరి భాషలు ఏమంటారు? లాక్కపోయేది, లాక్కపోయేదేనా, విదిలించకపోయేదా? లాక్కపోయేదో విదిలించకపోయేదో మనమేమనుకో, ప్రభువా నన్ను వదిలే వదిలే, నేను సినిమాకు పోతా, వదిలే వదిలే, నేను పోట్లాడాలా, వదిలే వదిలే, అక్కడికి వెళ్ళాలా, వదిలే వదిలే, వాళ్ళ సంగతి నేను చూడాలా, వదిలే వదిలే అని మనం ఏం చేస్తామంటే, ఆయన మన చేయి పట్టుకుని ఉంటే వదిలేసి ఎలాగ పోతున్నాం, పాపం వైపు వెళ్తున్నాం. ఆయన మన చేయి పట్టుకుని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరిశుద్ధత వైపు తీసుకెళ్తున్నాడు. వదిలే వదిలేని మనం లోకం వైపు వెళ్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నివాసం వైపు తీసుకెళ్ళాడు. వదిలే వదిలేని మనం ఏం చేస్తున్నాము? మన నష్టపరుచుకునే స్థానంలోనికి లేదా శాపంలోనికి వెళ్తున్నాం. ఆయన ఇంటి మనల్ని తీసుకెళ్ళి ఆశీర్వాదంలోని తీసుకెళ్తున్నాం. వదిలే వదిలేని మనం ఏం చేస్తున్నాము? అనారోగ్యంలోని తీసుకెళ్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఆశీర్వాదములోనికి తీసుకెళ్ళి, వదిలే వదిలేని మనం ఎక్కడికి వెళ్తున్నాం? మౌనంలోనికి వెళ్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? మనం చేయబట్టుకుని జీవంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. వదిలే వదిలేని మనం లోకంలో కలిసి వెళ్ళటానికి చేస్తున్నాం. మన ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని తీసుకుని పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయాలని కోరుతాడు. సరే, ఒక మాట చివరికి అడగొచ్చా? మొత్తానికి నువ్వు చేయి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇది నీకు సాధ్యమా? నీ చేయి పోతుందా? నీ చేయి పోయేదే కాదు, యోహాను సువార్త 15 చెప్పబడింది, 15:5 అనుకుంటానా, 10, వితౌట్ మీ కెన్ డూ నథింగ్, నాకు వేరుగా ఉండి మీరేమియూ. కనుక యేసుక్రీస్తు ప్రభు వారికి వెలపటుండి మనం ఏదో చాలా చేయగలము అని అనుకుంటే, 15:5 చెప్పబడింది, వితౌట్ మీ కెన్ డూ నథింగ్, నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. అనేక విషయాలు మనం దేవునికి వేరుగా ఉండి ఆయన చేతిలో నుండి బయటికి వెళ్ళి చేయాలని మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. 5వది ఆఖరిది, యోహాను సువార్త 15:10, జాన్ చాప్టర్ 15:10, యోహాను 15:10, జాన్ చాప్టర్ 15:10, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమైన నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని నేడలా. నేను నా తండ్రి, తండ్రికి ఏమున్నాయి? ఆజ్ఞలు, కమాండ్మెంట్స్ ఆఫ్ ద ఫాదర్ లేదా ఫాదర్స్ కమాండ్మెంట్స్, తండ్రి ఆజ్ఞలు. మొట్టమొదట దేవుడు మానవునికి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? మొట్టమొదట దేవుడు మానవునికి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? ఒకటంట సిస్టర్స్, 10 సిస్టర్స్ కరెక్ట్గా 10 తప్పు. ఒకటే ఆజ్ఞ ఇచ్చినాడు దేవుడు మానవునికి, ఏదేం తోటలో, థౌ షల్ట్ నాట్ ఈట్ దిస్ ఫ్రూట్, ఈ చెట్టు ఫలము నీవు తినకూడదు.
ఒకటి కూడా పాటించలేరా? ఒక్కటి కూడా పాటించలేరా? పాటించగలమా? పాటించలేము. అందుకని ఏం చేసినారు? తినొద్దని చెప్పిన ఫలాన్ని మనుషుడు తిన్నాడు. కనుక ఇప్పుడు ఈ దేవుడు ఏం చేశాడు? ఒకటైతే పాటించడం కష్టమని 10 ఇచ్చేసాడు. మల్టిపుల్ చాయిస్, ఏమని ట్రై చేస్తారేమో అని. ఈ 10 ఆజ్ఞల దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటిలో ఫెయిల్ అయినాడు, 10 పేపర్లో పాస్ అవుతాడని నమ్మకం గ్యారెంటీ ఉందా? ఒక్క పేపర్లోనే పాస్ కాలేని వాడు 10 పేపర్లు పాస్ అవుతాడా? ఒక్క క్వశ్చన్కే జవాబు రాయలేని వాడు 10 క్వశ్చన్లకు జవాబు రాస్తాడా? కానీ దేవుడు మనల్ని ఎక్కువ ఎస్టిమేట్ వేసినాడు, రాస్తాడేమో అని. కానీ వై ఫెయిల్ మిజరబుల్. ఎంత ఫెయిల్ అయిపోయినా ఒక ఆజ్ఞలో తప్పాను, వాళ్ళం 10 ఆజ్ఞలో తప్పాను. ఇంతకు ముందు ఒక దాంట్లో ఒకటి ఇచ్చినారు, ఒకటి తప్పైనా అంటే, ఇప్పుడు 10 ఇచ్చినా ఒకటి తప్పైనా అంటే రేషియో ఎంత? అంత తెలిస్తే ఇక్కడికి ఎంతకు వస్తాం సేవ? చాలా తీవ్రంగా మనం దేవుని విషయంలో తప్పైనా. చూడండి, కొంతమంది తప్పైన వాళ్ళు చెప్తుంటారు, ఏదైనా పరీక్షలో 35 మార్కులు రావాలనుకోండి, 100కి 34 వచ్చినాయి, నా ఒక్క మార్కులో తప్పిపోయినావు అట్లా చెప్తే నాకు చాలా మంట. నువ్వు ఒక్క మార్కులో తప్పిపోయినా, 0లో తప్పిపోయినా నువ్వు ఫెయిలే. కట్ ఆఫ్ ఒక్కటిలో పోయిందన్నా, కట్ ఆఫ్ నా దగ్గరికి వచ్చిపోయిందన్నా. అంటే అది ఇట్స్ యువర్ కన్సోలేషన్, నిన్ను నువ్వు ఓదార్చుకుంటున్నావు అంతే. విత్ ఇన్ ద బ్రాకెట్స్ కాకుండా అవుట్ సైడ్ ద బ్రాకెట్స్ యువర్ ఫెయిల్డ్. నువ్వు ఫెయిల్ అయిపోయావు, నేరుగా ఓపెన్గా చెప్పు, అన్నా నేను ఫెయిల్ అయిపోయానని చెప్పు. ఎన్ని మార్కులు వచ్చినాయంటే అప్పుడు చెప్పొచ్చు, కానీ కట్ ఆఫ్ మొదటి ఎందుకు నిన్ను నువ్వే కన్సల్ట్ చేసుకుంటావు? దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మానవుడు కూడా అంతే, ప్రభు నేను బాగానే ఉన్నాను కదా, ఆజ్ఞలన్నీ నెరవేర్చినాను కదా. నువ్వు 9 ఆజ్ఞలు నెరవేర్చు, ఒక్క ఆజ్ఞ నెరవేర్చకపోయినా 35 మార్కులు రాలేదు కనుక నువ్వెవరు? ఫెయిలే. 34 మార్కులు వచ్చినోడు ఫెయిలే, 100కి 0 వచ్చినోడు కూడా, 1 కట్ ఆఫ్ అయినా ఈయన 35 కట్ ఆఫ్ అని ఎవరని చెప్తారా? ఫెయిల్ మీన్స్ ఫెయిల్. అందుకనే బైబిల్లో రాయబడిన అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమలోనికి వారు ప్రవేశించలేకపోయారు, దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి వారు రాలేకపోయారు. దేవుని ఎదుటి ప్రతి మానవుడు నిరుత్తరుడై ఉన్నాడు, దేవుని ఎదుటి ప్రతి మానవుడు తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. ఈ తప్పిపోయిన పాపాత్ముడైన మానవుని దేవుడు కరుణించి కరుణాధారమైన యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి ఆయన దిగి వచ్చిన మొదట ఒక ఆజ్ఞ, తర్వాత 10 ఆజ్ఞలు అన్ని ఫెయిల్ అయిపోయారని. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? 2. మొదటిది ఏంటి? లవ్ యువర్ గాడ్, దేవుని ప్రేమించు. 2. ఏంటి? లవ్ యువర్ నైబర్, నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు కూడా ఒకటే ఒక ఆజ్ఞ. ఏంటది? లవ్ యువర్ గాడ్, నీ దేవుని ప్రేమించు. హూ లవ్స్ గాడ్ విల్ లవ్ అదర్స్. దేవుని ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించి మనిషిని ప్రేమించుకుని ఉండడము అసాధ్యము. మనిషిని ప్రేమించి మాధవ సేవయే మానవ సేవయే మాధవ సేవ, అది తప్పు. మనిషిని ప్రేమించేవాడు దేవుని ప్రేమిస్తాడు అనుకోవడం తప్పు. దేవుని ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుడు అంటే తెలుసు గనక, దేవుని సృష్టిలో ఉన్న తన ఎదుట కనపడే మానవుని తను ప్రేమించడానికి అవకాశం ఉంది. కానీ కొత్త నిబంధనలో కూడా ఈ 2 ఆజ్ఞలు జోడించి ఏం చేశారంటే, లవ్ యువర్ గాడ్, నీ దేవుని ప్రేమించు. ఇది తినొద్దంటే తినకుండా ఉండలేవు. కనుక ఇప్పుడు ఏంటి? డు నాట్ అని చెప్పలేదు, డూ. లవ్ యువర్ గాడ్, నీ దేవుని ప్రేమించు. ఎవరైతే దేవుని ప్రేమించే అనుభవంలోనికి వస్తున్నారో వారే దేవుని యొక్క కుమారులుగా చేయబడుతున్నారు, కుమార్తెలుగా చేయబడుతున్నారు. ఇప్పుడు నా తండ్రి యొక్క ఆజ్ఞలు మీరు గైకుంటున్నారు కనుక, యు ఆర్ మై ఫాదర్స్ హౌస్, మీరు నా తండ్రి ఇంట్లోనికి తీసుకొని రాబడ్డారు. కనుక తండ్రి ద్వారా దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ఈ 5 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనం నేర్చుకోవటానికి పోనుకున్నాం. మొదటిది ఏంటి? ఫాదర్స్ హౌస్, తండ్రి ఇల్లు, ఆయనకి ఇల్లుంది. 2. ఫాదర్స్ నేమ్, తండ్రికి పేరుంది. 3. ఫాదర్స్ విల్, తండ్రికి చిత్తం ఉంది. 4. ఫాదర్స్ హ్యాండ్, ఆయనకి చెయ్యి ఉంది. 5. ఆఖరిది ఫాదర్స్ కమాండ్మెంట్, ఆయనకు ఆజ్ఞ ఉంది. వాట్ ఏ ఫాదర్ వీ హావ్. ఎలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం? ఇలాంటి తండ్రిని గురించి ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి తండ్రి మనలాగా మంచి వాళ్ళ కొరకు కాకుండా చెడు పుట్టిన కుమారులు, పండిత పుత్ర పరమ సుంట అంటారే, ఆ దేవుడు పరిశుద్ధుడయ్యండి, ఆయన ఈ భూమి మీద మనుషులందరూ పాపంలోనికి వెళ్ళిపోయారు. ఈ పాపంలోనికి వెళ్ళిపోయిన మానవుని తిరిగి సమకూర్చాలని ఇష్టపడిన వాడై ఆ దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చినాడు.
ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయన శిలువ మీదకు వెళ్ళాడు, రక్తం కార్చినాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినం తిరిగి లేచినాడు, పరలోక స్థలంలో ఆశ్రయించాడు. నా తండ్రి ఇంట మీకు అనేక నివాసాలు ఉన్నాయి, మీరు రండి. నివాసము లేని వారులారా, దేవుడు లేని వారులారా, దేవుణ్ణి ఎరగని వారులారా, రక్షణ లేని వారులారా, పాపంలో కొట్టిమిట్టాడుతున్న వారులారా, హృదయం కలవరములో ఉన్నవారులారా, నిబ్బందిలో ఉన్నవారులారా, ఈ దేవుని యొక్క శిలువకు వెలుపట, ఆశీర్వాదానికి వెలుపట, మౌనములోనూ జీవములోనూ ఉన్నవారులారా, ఈ మధ్యాహ్నం రావాలని యేసు ప్రభు వారు ఆహ్వానిస్తున్నాడు. ప్రభు అయిన యేసు యొక్క స్వరం స్పందించి మీరు విని ఆ శిలువ దగ్గరికి వస్తే, శిలువ మానవుని యొక్క పాపక్షమాపణకు దేవుడు సిద్ధపరిచిన మార్గం. శిలువ లేకుండా పరిశుద్ధుడిగా మానవుడు తీర్చబడ జాలడు. శిలువ లేకుండా మానవుడు తండ్రి దగ్గరికి రాలేడు. శిలువ లేకుండా మానవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. శిలువ లేకుండా మానవ జీవితానికి విలువ లేదు. శిలువే మానవునికి విలువ. ఈ మధ్యాహ్నము ఆ ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి ఆ శిలువ నీడను ఆశ్రయించి క్షమాపణ పొంది ఆయనను తండ్రిగా స్వీకరిస్తే, తండ్రి ఇంట్లో నీవు కుమారుడవుతావు, కుమార్తె అవుతావు. నా తండ్రి ఇల్లు. ఆ తండ్రి దగ్గరికి నీవు రావాలని ఆహ్వానిస్తున్నావు. మోకరించండి, ప్రార్థన చేస్తాను.